జగన్ పాలన ఎలా ఉందండి ఇప్పుడు సంవత్సరనార అయింది 20 నెలలు అయింది ఆయన పెట్టిన నవరత్నాల పథకాల్లో సంవత్సరానికి ఒకటి పండగలాగా ఒక సంక్రాంతి లాగా పోయిన సంవత్సరం చూడబోతే ఎలాగే మనకి संक्रांति की पिल बाधपड़ी वरदल किस्ट वी को इबंध पड़ी वारसा वाँ अम्मी पधक रिजा आ रिजे अय्या चालू अंत बाधल उड़ा अम्म अभी अम्म अम्मी पधक चला सतोष का पड़गल संक्रांति संवसम वाले सवं कला अदे इप्ड भर्त इधर की ఒక భార్యని బెదిరించాడు ఇటాయని అమ్మపు అనుగుర్తు బూతులు నీళ్ళే ఉంది ఎల్ఫా నీ చేతనే దక్క నీ దిక్కున్నాడికి చెప్పుకోపో అన్నాడు ఇప్పుడు అలాంటి రోజు లేకుండా ఐదే రోజులు ఆడమడిసి నువ్వు చేతనే చెప్పుకోరా పోరా బాబు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగ ఆడమడిసలకు అలాగ ఇచ్చాడు అక్క చెల్లెలకి ఆయన ఇచ్చిన నవరత్నాల పథకాల్లో ఏది మిస్ అవ్వలేదు ఏది లేదు కాబోతే జనాభాలు ఆడ ఆడ పేరు వస్తుంది అని చెప్పి ఆ సీఎం గారు ఆ గెట్నోలో చంద్రబాబు నాయుడు దేవుడి గుళ్ళ ఏనా కొడికన అడ్డం పెట్టుకుంటాడండి మరి అద్దమానం కాబట్టి ఇల్లు దేవుడి గుళ్ళ దేవుడి బొమ్మలు కిడ్నాప్ చేయటం దేవుడి బొమ్మలు చేయటం దేవుడి బొమ్మలు ఎవరం చేయటం ఇక్కడ ఆడ పండగలు జరుగుతున్నాయి ఈ పండగలు జరగకుండా ఆ దేవుడి బొమ్మలు అంక పెట్టి యాప్ చేపిద్దాం అంటే జనాభాలంగా పిచ్చోలా నీకు వచ్చింది అప్పుడు 23 రేపు వచ్చే సలసనకు 5 గాడు ఉండు మళ్ళీ ముగ్గురు గెలుపుకున్నారు మూడు గెలుపినా కానీ ఒకటి గాడు వద్దో ఒక ఐదు వస్తాయో లేవో తెలియదు ఎందుకు అంత తెప్పలు పడతావు కొద్దిగా అబద్ధం అనేది ఇప్పుడన్నా నిజం మాట్లాడి నిజం చేయమని తెలియపడుతుంది వాళ్ళు అనుకున్నారు కదండి వాళ్ళు చేశారు కదా జన్మభూమి కార్యక్రమంలో పెట్టి మాకు టీడీపీలు ఉన్న వాళ్ళకి ఎల్ల సొక్కలకి ఇల్లు ఎల్ల జెండా పోసిన వాళ్ళకి ఈ పథకాలు ఇస్తామని చేసి అదే అప్పుడు పసుపు కుంకాల కిందనే పెట్టారు ఎక్కడ ఇచ్చారు అదే డోక్రా మహిళా గ్రూప్ అనేది ఫస్ట్ నుంచి ఓ 600 పేజీలు రాశారు 600 పథకాలు కనీసం 2 పథకాలు గాని లేవు లాస్ట్ మూమెంట్ లో పసుపు కుంకాల అని ఇచ్చారు ఏది వడ్డీలు 3 రూపాయల వడ్డీలు 4 రూపాయల వడ్డీలు ఆడవాళ్ళ దగ్గర 5 రూపాయల వడ్డీలు లాగి అది లాగి ఇచ్చేసినాక ఆ ఇల్లులు రాశారు ఆ ఇల్లులు రాసిన వాళ్ళకి ఎవరు జనభూమి కమిటీ కింద నుంచి పై దాకా చేదడుకుంటాల్టమే అవనీతి అప్పుడు జరిగిందా ఇప్పుడు జరిగిందా అనేది అది తెలుసుకోమనండి ఇప్పుడు కనేస ఏ పార్టీ నాయకుడి దగ్గరికైనా ఏ ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లే గాని గ్రామ సచివాలయాలే గాని ఎక్కడైనా ప్రజల దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నట్టు ఉంటే అది అవనీతి రూపాయి కాదు 10 రెట్లు అన్నట్టుగా ఆయన చీపియొచ్చు మనం ఎక్కడా లేదుగా అవకాశం వాళ్ళు దొబ్బారు కాబట్టి యువతలు కూడా పచ్చకారులు ఊరంతా పచ్చగాబడినట్టు అలా కనిపిస్తుంది వాళ్ళ కళ్ళకి ఏమంటే ఆ బైబిల్ పార్టీ అంటారు బైబిల్ అంటే ఏంటి ఒక ఇప్పుడు దాని ఏదో ఇప్పుడు పురాణం అనేది ఇది ఉంది అది ఒక బైబిల్ అంటే క్రిస్టియన్స్ దాని గురు ఇప్పుడు అందరూ అదే రకంగా ఉంటారా ఇప్పుడు పురాణం చేసుకున్న వీళ్ళు ఉన్నారు ముస్లింస్ ఉంది తెలుగు ఉంది క్రిస్టియన్స్ ఉంది మూడు దేవుళ్ళు ఒక దేవుడేగా ఆయన ముగ్గురు కలిపితేనేగా ఆయన బైబిల్ పార్టీ అన్నాడు ఆయన ఏ పార్టీ మరి చర్చిలోకి వెళ్ళడా చర్చిలోకి వెళ్తాడు మసీదులోకి వెళ్తాడు హిందువులకి వెళ్తాడు వాళ్ళకి ఏం దొరక్క అక్కడ ఏదోటి పెట్టుకోవాలని తిరుపతిలో ఆ వంక మీద వస్తున్నారు అసలు అన్నం తిన్నవాడు ఎవడు బైబిల్ పార్టీ ఈ హిందూ పార్టీ ముస్లిం పార్టీ అనేది ఎవరు పెట్టల కొత్తగా వచ్చి అని పెడుతున్నాడు అది ఆ పవన్ కళ్యాణ్ ఆడో షూటింగ్ తీసుకొని ఫామ్ హౌస్లో పండుకోక ఎందుకండి షూటింగ్లు ఎక్కడైనా సినిమా షూటింగ్ తీసుకొని ఫామ్ హౌస్ ఇప్పుడు వెళ్ళాడు కనీసం అంత సినిమా పెద్ద హీరో అంత సినిమా పెద్ద హీరో ఆయన నిలబడి స్థానమే గెలుచుకోలేకపోయాడు ఇంకెందుకండి ఆయన పార్టీ శుభ్రంగా వాళ్ళు తీసుకెళ్ళి కుదరదని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి అంటగట్టాడు రేపు మళ్ళీ అప్పుడు చిరంజీవి ఏం చేశాడు నానా తెప్పలు పడి పార్టీ కార్యకర్తలు అంత కష్టపడి తీసుకెళ్ళి స్కూల్ లెటర్ మూసేశాడు ఏనంత రేపు తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పేస్తాడు ఆయన కాంగ్రెస్ కప్ చెప్పాడు ఆయన బీజేపీ కప్ చెప్తాడు టీడీపీకో బీజేపీ కప్ చెప్పేసి చేతులు ఎత్తు ఏదైనా పెట్టారంటే తీసుకొని వెళ్తాడు అది బాలకృష్ణ గారు జగన్ జగన్ పాలన రాక్షస పాలన అని విమర్శించారండి ఏమండి బాలకృష్ణ గారికి ఇప్పుడు కళ్ళు తెరిచాడండి
వరదలు వచ్చేప్పుడైందండి, తుఫాన్లు వచ్చేప్పుడు ఎన్ని రోజుల క్రితం అయింది, ఇప్పుడు వచ్చి వరదలు వచ్చి పొలాలు కొట్టుకుపోయిందని ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎండ ఎగుడుదలు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి. ఇన్ని రోజుల నుంచి తిరిగింది, ఇప్పుడు ఆయన ఖాళీగా ఉన్నాడు. అప్పుడు అప్పుడంటే లాక్డౌన్, వాళ్ళు బావా బామర్దలు చచ్చిపోతారని భయం. జనాభాలు ఎంత మట్ట గుడిచిపోయినా చనిపోయినా పర్వాలా, వాళ్ళిద్దరు మాత్రం బతకాలి, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ బతకాలి. టీడీపీలు మొత్తం ఇప్పుడు వచ్చి వరద బాధ్యతల వాళ్ళకి రైతులు న్యాయం చేయడం ఎక్కడ చూస్తున్నావు? రైతులు భరోసా ఇచ్చేసేస్తున్నాడుగా, ఎమ్మటే సర్వే చేశాడుగా, ఆ వరదల పాట కొట్టకెళ్ళిన మూడో రోజే సర్వే చేశాడుగా సీఎం. ఇంక నీకు ఇప్పుడు వచ్చి నాకు అది కావాలి ఇది కావాలంటే ఏం దొరిక, ఇంకేదో కొంక అక్కడ ఏరియాలో ఏం లేదు. అక్కడ అంతా ఇప్పుడు ఎదవారికి సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం ఒక వైసీపీ ఎమ్మెల్యేలు ఎంటబడి ఎంటబడి అయ్యా మాకు ఒక డెవలప్ చేసుకుంటాను, ఒక ఏరియాన ఒక రోడ్డు కన్నా కొద్ది సెల్సన్ చేయంటే అసలు నా అంటే తయ అంటే చూయలేదు. ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇచ్చిన దాత లేదు. అట్ట లేకే కదా, అదేమంటే నువ్వు మా పార్టీలోకి వస్తే నీకు ఇస్తా. అలాగ కలుపుకొని 23 ఎమ్మెల్యేలు తీసుకుంటా. అందుకని ఆ దేవుడు కూడా 23 ఇచ్చాడు, దానికి ఆయన ఎంత అన్యాయం చేసుకున్నాడు, ఆ అన్యాయం కూడా రేపు పొద్దున్న దెబ్బతెలిద్ది. ఇప్పుడు అదే ఈ సీఎం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు అట్ట అవసరంలా, మీకు ఏదైనా ఫండ్స్ కావాలంటే తీసుకోండి, నాకు అవసరం నాకు సరిపోతాయి, నేను ఒక సీట్లాగా చేసి వస్తే రాజీనామా చేసి రమ్మనని మన కళ్ళ ముంగలే పబ్లికే చెప్తున్నాడు. దాని గురించి మనం అడగాల్సినంత అవసరం లేదు, చేయన కంగారు పడాల్సినంత అవసరం లేదు. ఆ 23లో 23 పోయారనుకుంటే ఆ 20 మంది ఉంటారు, ఆ 20 మందిని అనేది జాగ్రత్త పెట్టుకుని ఆ 20 స్థానాలు రేపు ఆ సీఎం గడా జగన్మోహన్ రెడ్డి అంటాడు నాకు ప్రతిపక్షి కావాలి, నువ్వు సీనియర్ అనుభవం ఉండాలి, పెద్దోడి నువ్వు ఎందుకు కంగారు పడతావు, నీకు ఒక 20 ఉంచుతాలే అంటున్నాడు. ఆ 20 కూడా లేకుండా అది చేసుకునేటట్టు ఉన్నాడు ఆయన. ఆ చేసేది టీడీపీ వైసీపీకి అనేది పాలన సోత్తనే ఉన్నారు. వైసీపీకి లేబర్ కావాలి, లేబర్ పార్టీ, అది కులం చూడదు మతం చూడదు పార్టీ చూడదు. లేబర్ ఎక్కడైతే ఉంటుందో అప్పుడు వాళ్ళ నానున్న కాడి నుంచి వైసీపీ, అదివరకు కాంగ్రెస్లో వాళ్ళ నానున్నప్పుడు కాడ లేబరే, ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు కాంగ్రెస్ లేదు, ఎటు వెళ్ళిపోయిందో తెలియట్లా. అసలు మనకు ఆంధ్రాలో ఎక్కడైనా ఉందో లేదో చివరిగాడ అగపడతలా, వాళ్ళ నాన్నతోటి అది వెళ్ళిపోయింది. ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించారు, తిరగకుండా చేశారు, ఎంత లెక్క చేశారో ఎంత లెక్క తిరిగారో అందరికీ తెలిసిందే. ఆయన తిరిగి తిరిగి అయినా ఆయన ప్రజల కష్టాలు చూసి దీన్ని నిలబడాలి, లేకపోతే ఆయనకి లేక తినడానికి లేదా లేకపోతే ఉండటానికి లేదా? జనాభులు నన్ను నమ్ముకొని నాన్న నమ్ముకొని నన్ను నమ్ముకొని ఉన్నారు, మా కుటుంబం అంటే ప్రజలది అనేది ఆ పథకం మీద ఆ పట్టుదల మీదే ఆయన సాధించాలని. ఎంత ఓర్పు ఆ జైల్లో పెట్టినా తిండి తినకుండా నిరహార దీక్షలు చేసి జాగారాలు చేసినా కనీసం అయినా ఇంకా తొక్కాలి ఇంకా నొక్కాలని టీడీపీ అప్పుడు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా మొత్తం కలిపి ఎంత నొక్కాలి తొక్కాలని చూసినా ఆయన కాబట్టి తట్టుకున్నాడు. ఆయన మొండిలో 1 సాధిస్తాడు. ఈ పట్టాలు కూడా మీరు కోర్టుకు తిరిగి లాయర్లు జడ్జీలు పెట్టుకొని ఈ కోర్టుకి అంతంత జడ్జీ కడుతున్నావు లాయర్లు కడుతున్నావు అదంతా నీకు అవసరం లేదు, ఇంకనన్న ప్రజలకు ఇవ్వండి. ఇప్పుడు రాజధాని అంటే ఏంటి? ప్రజలు లేబర్ లేని హైటెక్ లేని అన్నీ కానీ కంపెనీలు హోటల్ వస్తే రాజధాని ఉంటుందా? అంటే లాడ్జింగ్లు కావాలా లేకపోతే లేబర్ కావాలా? అక్కడ జనాభా ఉంటేనే రాజధాని, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు కావాలి అక్కడ, అది రాజధాని. అందుకనే దాని గురించి ఆ చంద్రబాబు నాయుడైనా కొద్దిగా కళ్ళు తెరిచి రాము ఆ కళ్ళు తెరిచి కొంచెంగా జనాభులకు ఇప్పుడన్నా కొద్దిగా దావా చేయమనని కోరుకుంటున్నాను. ఏమండి ఒకే వర్గాన్ని ఎవరు అన్నారండి? ఇప్పుడు టీడీపీ వాళ్ళకే అంత ఫ్లాట్లు ఇచ్చింది అంత టీడీపీ వాళ్ళకే. ఇప్పుడు వరకు కూడా నిన్న నేనున్న పట్టాలు ఇస్తుంటే అంతా టీడీపీ వాళ్ళకే ఇచ్చారు. అప్పుడు అన్నారు కదా ఎల్లో చొక్కా ఉంటేనే ఎల్లో ముద్ర వేసుకుంటేనే అని, వాళ్ళకే ఇచ్చారు కాబట్టి మనకు పార్టీ వద్దు మతం వద్దు ఎవరికైనా ఇచ్చేయమని చెప్పాడు కాబట్టి ఇచ్చేశాడు. అప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్తే ఏ ఏరా పార్టీ వాళ్ళు మీరు మాది మా పార్టీ కాదు మీరు వైసీపీ వాళ్ళు అని రాయని కూడా రాయాల. వచ్చిన వాళ్ళు ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వాళ్ళు వచ్చేవాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు వచ్చినా రాసినా కానీ రాయనీయకుండా చేసి ఆబ్జేపించి అలాగా వైసీపీ టీడీపీలో ఉంటేనే పాపం వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ బండ్లకు పెయింట్లు వేసుకొని
ఆ టీడీపీలో జాయినింగ్ అయ్యి 150 రూపాయలు 200 జాయినింగ్ కట్టి మళ్ళీ ఇక్కడ కింద నుంచి పైదా జనభూమి అనే కార్యక్రమాలకు పెట్టి జనాభాల డబ్బులు తీసుకొని అది ఎంత దొబ్బారో ఎంత తీసుకున్నారో వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అది తీసుకెళ్ళి ఆ డబ్బులు కట్టించి అక్కడ కమిషనర్ గారు పోయినసారి కమిషనర్ గారు రావండే ఇల్లు స్థలాలు లేవండి మీరు డబ్బులు కట్టిస్తున్నారు అంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూర్చొని ఆ కమిషనర్ తో కట్టించి ఆడుంది 3000 4000 ఒక 12000 ఇల్లు స్థలాలు డబ్బులు కట్టించారు ఎక్కడ తెచ్చుతారు జనాభాల మాయ చేయటమేగా మోసం చేయటమేగా సరే 3000 అన్న ఎక్కడ గోళ్ళ వరకే ఈ జనాభాల కట్టిన డబ్బులు వరకు పునాదులు తీసి అట్ట చూపించారు అర్థం మన ఇదిగదిగద వచ్చేసింది సింగపూర్ ఇదిగదిగద జపాన్ వచ్చేసింది అదిగదిగద ఇది వచ్చేసింది అని టీవీలలో చూపించా మనవల గారు జనాభాల గాడ కొంతమంది తెలియని అమాయకులు ఉంటారు కదా అయ్యో ఇట్టుంటదా మనం అంటే వెళ్ళాం కాబట్టి అక్కడికి తెలియదు కాబట్టి నిజమే వచ్చేసింది అనుకొని అరే వచ్చేసింది అనుకొని పాపం జనాభాల మోసపోయారు ఇప్పుడేంటి చూస్తే అందప్పుడు చంద్రబాబు చేసిందే ఆర్టీసీ అదిగదిగదో పాలవారని బస్సులు పెట్టి తీసుకెళ్ళాడు జనాభుని ఇదిగదిగదుగా అమరావతి తయారైపోయిందని తీసుకెళ్ళాడు జనాభుని ఆ డబ్బులు ఎవరు కట్టాలి ఆయన కట్టాడు ఈయనకేం ఫ్లైట్లలో సింగపూర్ జపాన్లో ఇవన్నీ తిరగటానికి ఆయన అమ్మటే మంత్రులు ఎమ్మెల్యేలు తిరగటానికి ఇవన్నీ జనాభులు తీసుకెళ్ళావు కాదంట్లా చూపించా తప్పులేదు జనాభుకి ఆ జనాభు చూపించున్నారు కాబట్టి చేశారు కాబట్టి నీకు అంత బాధలు వచ్చేసినాయి నీకు అది అది ఇప్పటికన్నా తెలుసుకొని మారమని చెబుతున్నాను. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.